हाय फ्रेंड्स अंदर की नमस्ते वेलकम टू अवर चैनल वीडियो लो इपड़े लेटेस्ट गुरुकुल पाठशाल संबंधी निर्वहनक एर्पाटलु अदे विधा 9-10 तरगत अदे विधा इंटर क्लास संबंधी निर्वहन पै प्रभुत्वा प्रतिपादन पंपने अधिकार सेप्टेंबर 5वीं तेदी नीचे स्कूल रीओपन अच्छे विषय मन तेजे कदा इकते दी संबंधी 9 मरी 10 तरगति मैं इंटर क्लास నిర్వహణ పై ప్రభుత్వం వచ్చేసి ఈ విధంగా ప్రతిపాదనలు పంపుతుంది అధికారులకి. ఇక ఒక్కో క్లాసులో ఎంతమంది విద్యార్థులు ఉండాలి, ఇక ఒక్కో క్లాసులో 20 మంది విద్యార్థులు ఉండాలి, ఇక మిగిలిన తరగతుల వారికి ఏం చేయాలి, మిగిలిన విద్యార్థులు ఏం చేయాలి, ఇక మిగిలిన తరగతుల వారికి ప్రస్తుతానికి ఆన్లైన్ క్లాసులు అనేటటువంటివి నిర్వహిస్తారు. ఓకేనా? చూసుకున్నట్లయితే 9-10 ఇంటర్ క్లాసుల వాళ్ళకి మాత్రమే ఇక స్కూల్కి వెళ్ళి ఒక్కో క్లాసులో 20 మంది విద్యార్థులు ద్వారా వాళ్ళకైతే డైరెక్ట్గా టీచింగ్ అనేది చేయబోతున్నారు. ఇక మిగిలిపోయినటువంటి తరగతులు 8, 7, 6, 5, 4 ఈ విధంగా ఎల్కేజీ వరకు వచ్చేసి ఆన్లైన్లో క్లాసులు అనేటటువంటివి నిర్వహించడానికైతే విద్యాశాఖ తరఫైతే చేస్తుంది. ఓకేనా? ఇక ఏదేమైనప్పటికీ కూడా ఆన్లైన్ క్లాసులు అనేటటువంటివి మనము ఎక్కువగా అందిపుచ్చుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కరోనా దృష్ట్యా పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల అకాడమిక్ నైపుణ్యాలు పెంపొందించేందుకు వచ్చేసి విధంగా ఆన్లైన్ లెర్నింగ్ అనేటటువంటిది చాలా అంటే చాలా అవసరమవుతుందని చెప్పి విద్యావేత్తలు మేధావులు తెలియజేస్తున్నారు. ఓకేనా? ఇక ఏదేమైనప్పటికీ కూడా ఆన్లైన్ క్లాసులు అనేటటువంటివి చాలా అంటే చాలా మంచి ఫలితాలు అయితే ఇస్తున్నాయి. 100% ఇవ్వకపోయినా కూడా 99% అయితే ఫలితాలు అనేటటువంటివి ఇస్తున్నాయి. ఓకేనా? ఇక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఈ ఆన్లైన్ లెర్నింగ్ అనేది కొన్ని కాలమే ఉంటుంది కాబట్టి, కొన్ని రోజులు ఉంటుంది కాబట్టి కొన్ని నెలలు ఉండొచ్చు. ఆ తర్వాత మెడిసిన్ అనేది ఇప్పటికీ ట్రయల్స్ అనేవి మన భారత్ బయోటెక్ సంబంధించి కూడా సీరం ఇన్స్టిట్యూట్ ఇప్పటికీ చాలా అంటే చాలా ప్రయోగాలు చేసింది. పూణేలో ఉన్నటువంటి 2 వాలంటీర్ల మీద ప్రయోగం చేసింది, సక్సెస్ అయితే అయింది. ఇక 3వ దశ క్లినికల్ ట్రయల్స్ అనేటటువంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇక అతి త్వరలో అయితే మనం మెడిసిన్ అనేది ఫైండ్ చేస్తాము. ఓకేనా? ఇక మంచి రోజులైతే ముందు ముందు ఉన్నాయి. అవి గుర్తు చేసుకొని ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ స్టే హోమ్ స్టే లైఫ్, ఎమర్జెన్సీ అన్నప్పుడు మాత్రమే బయటకు వెళ్ళండి. ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి. ఓకేనా? ఏమైనా కూడా మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే బయటకు వెళ్ళండి. ఓకేనా? అది మనకి మంచిది, మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మంచిది. ఓకేనా? ఈ విధంగా ఏపీకి సంబంధించి ఆన్లైన్ క్లాస్ అనేటటువంటివి, అదేవిధంగా 9-10 ఇంటర్ క్లాసుల నిర్వహణ, దానికి సంబంధించి ఒక్కో క్లాసు 20 మంది విద్యార్థులు, మిగిలిన వారందరికీ ఆన్లైన్ క్లాసులు అనేటటువంటివి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఇదే విధంగా ఎప్పటికప్పుడు లేటెస్ట్గా 100% పక్కా జెన్యున్ ఇన్ఫర్మేషన్ని అందిస్తూ వస్తున్నటువంటి మీ త్రిబుల్స్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చేటటువంటి బెల్ సింబల్ మరియు ఆల్ బటన్ని ప్రతి ఒక్కరైతే యాక్టివేట్ చేయాల్సిందిగా నా ప్రార్థన. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.